शिवदासिनी शिवकामिनी शिवानी। कठोपनिषत्तुलो इंद्रुडु राक्षस संहारं चेशाडु देवतल्नि तीसुकोनि చేసి వచ్చి ఒక చోట కూర్చొని విజయోత్సవం చేసుకుంటాడు. మనమే గెలిచాం. పరదేవత ఒక పెద్ద భూత స్వరూపాన్ని పొందింది. పొంది ఓ గడ్డి పరక తెచ్చి వాళ్ళ మధ్యలో పడేసి పెద్ద అరుపు ఒకటి అరిచింది. ఆ గడ్డి పరకని కదపండిరా అంది. ఇంద్రుడు అన్నాడు, నేను కదపననేమిటి? గడ్డి పరకని నేను కదపనా? ఓ అగ్ని కాల్చేయి అన్నాడు. అగ్నిహోత్రుడు వెళ్ళి దాని మీద నిలబడ్డాడు చాలాసేపు. అది అలాగే ఉంది. అరే పచ్చి గడ్డి పరక, దాన్ని నేను కాల్చలేకపోయాను. అగ్ని చిన్న బుచ్చుకొని వెళ్ళిపోయాడు. వాయువుని పిలిచాడు, ప్రభంజనుడు విరిచేస్తాడు ఏదైనా, దాన్ని తొలగతోయి అన్నాడు. గాలి తన వేగం అంతా పెట్టి వీచాడు, గడ్డి పరక కదలలేదు. ఇంద్రుడే వెళ్ళి ఎత్తాడు, ఎత్తలేకపోయాడు. అప్పుడు ఆయనకు అనుమానం వచ్చింది, ఎదురుగుండా కనపడుతున్న భూతం పరదేవత. ఆ తల్లి శక్తిస్వరూపిణి, ఆవిడ అనుగ్రహిస్తే మనం గెలిచాం. మనం ఏదైనా గెలిచినప్పుడు ముందు ఆ గెలుపునకు కారణమైన కదలికలనిచ్చినటువంటి తల్లికి నమస్కరించకుండా మాది అంటే కృతజ్ఞత. కాబట్టి ఆ తల్లికి నమస్కరిస్తానని నమస్కరించాడు. నమస్కరిస్తే ఆ తల్లి బ్రహ్మ విద్య నేర్పింది. ఆ బ్రహ్మ విద్య నేర్పినటువంటి క్షేత్రమే కఠోపనిషత్తు, జరిగినటువంటి క్షేత్రమే శ్రీకాళహస్తి. కాబట్టి ఇంద్రుడు ఎప్పుడెప్పుడు గెలిచినా అప్పటప్పటి నుంచి అమ్మవారిని జ్ఞాపకం తెచ్చుకుంటాడు. అందుకుని ఇంద్రుడు పరిగెత్తుకొచ్చాడు. విష్ణువు ఆయనకి ఒకటి జరగక్కర్లేదు, ఒకటి చెప్పక్కర్లేదు. అసలు నిజంగా మాట్లాడితే స్త్రీ రూపంలో ఉంటే అమ్మ, పురుష రూపంలో ఉంటే విష్ణువు ఆయనే. అందుకే ఇద్దరు అలంకార ప్రియులు, ఇద్దరు రాక్షస సంహారం చేస్తారు, ఇద్దరి ప్రతిజ్ఞలు కూడా ఒకటే. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవాం యుగే యుగే యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అంటుంది అమ్మవారు దేవి భాగవతంలో. ఇద్దరి ప్రతిజ్ఞ కూడా ఒకటే. అందుకే నారాయణ నారాయణి వాళ్ళిద్దరూ కలిసి పుడతారు. ఇప్పుడు ఒకనకొకనాడు నందుడికి కుమారుడిగా కృష్ణుడు, ఆ నందుడికి కుమార్తెగా యోగమాయ, వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. కాబట్టి ఆయనే ఆమె, ఆమెయే ఆయన. అందుకని విష్ణువుకి ఏదో జరిగి తెలిసి ఉండాలనేం లేదు. అందుకని ఆయన వచ్చారు, ఆయనకి సమస్తం తెలుసు. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మార్కండేయుడు చెప్పేశాడుగా, అసలు ఏ భూతమునందు ఏ శక్తి ఉన్నది పరదేవతాస్వరూపమే. అందుకే ఏమండి ఈ మధ్య గుళ్ళోకి రావట్లేదంటే, ఏదో మోకాళ్ళు బలహీనంగా ఉన్నాయండి, నొప్పిడి తొందర రావట్లేదు అంటాడు. కానీ నేను శక్తిహీనుణ్ణి అయ్యానంటాడు, కానీ శివహీనుణ్ణి అయ్యానండి ఎవడు. కదలిక లేదంటే శక్తిహీనత్వం. కాబట్టి విష్ణు అందుకు పరిగెత్తుకొచ్చారు. వీళ్ళు ముగ్గురే ఏ కదలికలో విజయం సాధించినా అమ్మవారిని స్మరించారు, అమ్మవారిని గౌరవించారు, అమ్మ దగ్గరికి పరిగెత్తారు. ఆ బుద్ధి నీకు లేకపోతే కృతజ్ఞుడవైపోతావు. చెప్పాలా శంకరాచార్యుల వారు అయితే ఇలా చెప్పారు ఆ శ్లోకంలో? ఆయన శ్లోకంలో అలా చెప్పరు. మనం దాన్ని జాగ్రత్తగా ఎందుకు ఈ వరుస క్రమంలో వచ్చారన్నది ఆలోచించడంలో అంతర్లీనంగా పరదేవత పట్ల భక్తిని మీకు ఇనుమడింపచేస్తారు. అది జగద్గురువుల రచన అంటే, అది శంకర భగవత్పాదులంటే. శంకరాచార్యుల వారిలో ఎవరు మాట్లాడగలరు, ఎవరు రచన చెయ్యగలరు? ఆకాశమునకు ఆకాశము హద్దు, సముద్రమునకు సముద్రము హద్దు, శంకరులకు శంకరులు హద్దు. కాబట్టి రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి. వీళ్ళు ముగ్గురు పరిగెత్తుకొస్తున్నారు. వచ్చేటప్పుడు ఒక మర్యాద ఉంటుంది. మీకు పూజ్య భావన ఉందనుకోండి, అవతల వారి మీద చాలా గౌరవం ఉందనుకోండి, ఆ గౌరవం ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా పడితే అలా వెళ్ళకూడదు. ఎక్కడ ఏ ఆచారం పాటించాలో ఆ ఆచారం పాటించాలి. కాబట్టి పూజ్య భావన మీ ఎందుంటే మీ మనసులో ఉండేటటువంటి ఆర్తి ఒకలా ఉంటుంది. అరే మనం గెలవడానికి కారణం ఆవిడరా, రణేజిత్వ దైత్య, మనం శత్రువుల్ని గెలిచామంటే అదిగో ఆ అమ్మ కృప, ఆవిడ అనుగ్రహం లేకపోతే మనం ఏం గెలుస్తాం? కాబట్టి గబగబా వెళ్ళి అమ్మకి చెప్పాలి, అమ్మ గెలిచేసామమ్మా అని చెప్పాలి. రణీజిత్వ దైత్యానపహృత శిరస్త్రై, వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆ శిరస్త్రాణాలని తీసేశారు, తీసేసి పక్కన పెట్టేశారు. కవచిభి, కవచాలని మాత్రం వాళ్ళు విప్పలేదు. ఎందుకు విప్పలేదు అంటే ఆ కవచం చొక్కా తొడుక్కున్నట్టు ఉండదు, అది ఇనుముతో చేయబడి ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. అవతల వాళ్ళు వేసే బాణాలు శూలాలు ఇలాంటివి తగులుతాయి, గుండెల్లో గుచ్చుకోకుండా కట్టుకుంటారు. అది
దానికి పెట్టేటటువంటి గుండీలు మామూలు గుండీల్లో ఉండవు, పిట్లిపోకూడదు, బాగా పట్టుకోవాలి. అది ఏదో స్క్రూస్ బిగించేస్తారే అలా బిగించేసి ఉంటాయి, అది విప్పుకోవడం చాలాసేపు పడుతుంది. వాళ్ళ మనసులో ఎంత ఆరుతుందంటే, ఎంత భక్తి ఉందంటే గబగబా వెళ్ళిపోవాలి అమ్మ దగ్గరికి, గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి, వెళ్ళిపోయి అమ్మవారి పాదాల మీద పడిపోవాలి. అమ్మ అమ్మ నీ అనుగ్రహం చేతే గెలిచామమ్మా అని చెప్పాలి. ఇలా పరిగెత్తామంటే ఇలా శిరస్త్రాణం తీసేశారు, కాళ్లకున్నటువంటి పాదరక్షల్ని ఈ కాలుతో ఈ వెనక, ఈ కాలుతో ఈ వెనక తొక్కి వదిలేశారు. కవచం విప్పుకోవాలంటే చాలాసేపు పడుతుంది, సహాయకులు ఉండాలి, అప్పుడు విప్పుకుని లోపలికి వెళ్ళాలి. వాళ్ళకి మనసులో అంత ఓర్చుకోగలిగిన లక్షణం లేదు. కారణం, అమ్మవారి దర్శనం చేసుకోవాలన్న భక్తితో కూడిన ఆర్తి తప్ప ఆచారం పాటించకూడదన్న నిరసన భావం కాదు. అంటే అపచారం ఉపచారమైంది దేని వలన? విశేష భక్తి వలన. అది శంకరులు నాటకీయంగా తీసుకొస్తున్నారు. ఇప్పుడు విశాఖేంద్రోపేంద్రో వీళ్ళు ముగ్గురు పర్యాప్తకొచ్చారు చింతామణి గృహే. ఆ చింతామణి గృహం ముందాగే గబగబా విప్పేసి కవచాలు చూసుకున్నారు. ఇవి విప్పడానికి చాలాసేపు పడుతున్నాయి, ఏం పర్వాలేదు వెళ్ళిపోదాం అమ్మ దగ్గరికి అన్నారు. అని అపహృత శిరస్త్రై కవచిభి ఆ కవచాలతోటే గబగబా లోపలికి వెళ్ళారు. విశాఖేంద్రో పేంద్రో వాళ్ళు అలా వెళ్ళిపోతుంటే ముందు ఎవరో కూర్చునే గది ఉంటుంది, మొట్టమొదట అమ్మ కూర్చునే గది కాదు నాన్నగారు కూర్చునే గది ఉంటుంది. ఎందుకని? ఆవిడ శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి కదా. ఆవిడ శ్రీ మహారాజ్ఞి అయినప్పుడు ఆవిడ ఎంత గొప్పదైనా తాను పెద్దరికం వహించదు. ఎందుకు వహించదో తెలుసా? అది సౌందర్యలహరి. సౌందర్యలహరి అన్న మాటకు అర్థం ఏంటంటే, సౌందర్యం అంటే బాహ్యమైన అందం కాదు, అంత సౌందర్యం, పతివ్రతా సౌందర్యం, అమ్మ సౌందర్యం, అది సౌందర్యలహరి. ఆ ప్రవాహం, ఆమె భర్తకి గౌరవం ఇస్తుంది, అందుకని ఆవిడ గొప్ప పతివ్రతాస్వరూపిణి. కాబట్టి భర్తగారు ముందు కూర్చుని ఉంటాడు, వచ్చిన వాళ్ళని కలుస్తాడు, ఆయన భోజనం చేసినటువంటి పాత్రలు అవి ఉంటాయి. నివృత్తి చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై, వాళ్ళు అలా వెళ్ళిపోతుంటే పరమశివుడు భోజనం చెయ్యగా మిగిలిన పదార్థములతో కూడిన విస్తరి కనపడింది. కనపడితే శివప్రసాదం దొరకమంటే దొరుకుతుందా? శివ నిర్మాల్యం, శివోచ్ఛిష్టం. తండ్రి మీద అంత గౌరవం, అమ్మాయి అంత పతివ్రత, తన భర్తని గౌరవిస్తే వీళ్ళు గౌరవించద్దు? వీళ్ళుట ఇలా చూశారట విస్తరి వంక, అంత యుద్ధం చేసి వచ్చిన వాళ్ళకి ఆకలి ఇట్లా. నాన్నగారు విస్తట్లో బూరు వదిలేశారు, గారు వదిలేశారు. నాన్నగారు ఆ పక్కన కాస్త పాయసం వదిలేశారు. ముగ్గురు పుచ్చుకోవచ్చుగా, మరి ఎందుకు పుచ్చుకోలేదు? శంకరులు కారణం చెప్తున్నారు. నివృత్తి చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై, వాళ్ళు తల తిప్పేశారు. పిల్లలు ఎందుకు తల తిప్పేశారంటే, అది చండాంశ, చండుడికి చెందాలన్నారు. ద్రవిడ దేశంలో చూడాలి, శివాలయంలో పల్లకి బయటికి వెడితే పార్వతీ పరమేశ్వరులు పెడతారు, వెనక వినాయక సుబ్రహ్మణ్యులు పెడతారు, ఐదవ వాడిగా కుటుంబ సభ్యుడిగా వెళ్ళేటటువంటి వాడు చండీశ్వరుడు పెడతాడు. పరమశివ కుటుంబమునందు స్థానమిచ్చాడు శివుడు. ఎవరికి? మర్త్యునకు. మర్త్యుడంటే మనలా శరీరంతో పుట్టి శరీరం విడిచిపెట్టేటటువంటి ఒక సాధారణమైన మనుష్యుడికి తన కుటుంబమునందు స్థానమిచ్చాడు. ఎందుకు ఇచ్చాడో తెలుసా? పెరియ పురాణంలో 63 మంది నాయనార్ల చరిత్ర చెప్తూ చెప్తారు. ఒకనొక చోట శైనలూరు అని ఒక గ్రామం ద్రవిడ దేశంలో, ఆ శైనలూరు అన్న గ్రామంలో యజ్ఞదత్తనుడు అని ఒక బ్రాహ్మణుడు, ఆయన వేదం చదువుకునేవాడు, వేదం పాఠం చెప్పేవాడు అందరికీ. ఆయన భార్య పేరు పవిత్ర. ఆ పవిత్ర యజ్ఞదత్తనుల యొక్క దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు, ఆయన పేరు విచార శర్మ. ఏమి పేరులో నిజంగా, విచారణ అంటే, విచారణ అంటే బ్రహ్మతత్వమును తెలుసుకున్నట, బ్రహ్మ జిజ్ఞాస, దానికి విచారణ అని పేరు. ఆయన శాస్త్ర విచారణ చేస్తున్నాడండి, ఆత్మవిచారణ చేస్తున్నాడు అంటారు. నయ్యితి 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 అని విచారణ చేస్తాడు విచార శర్మ. వేదం చదువుకుని వంట పట్టించుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుని జ్ఞానం వైపు అడుగులు వేయగలిగిన వాడవాలి అని కొడుకుకి ఆ తండ్రి ఆ పేరు పెట్టాడు. ఆయన వేదం చదువుకున్నాడు, వేదంలో గోసూక్తం చదువుకున్నాడు. అబ్బా ఆవెంత గొప్పది తెలుసుకున్నాడు. ఆయనకి గోవు కనపడితే ప్రాణం. ఎందుకని? ఈ లోకంలో పరదేవతయే గోవుగా తిరుగుతూ ఉంటుంది.
అందరూ కామాక్షి గుళ్ళోకి వెళ్ళి అమ్మవారికి అన్నం పెట్టలేరు. ఒక ఆవు అరటిపండు పెట్టారనుకోండి, ఏ ఫలితం వేస్తారంటే పరదేవతకే అరటిపండు పెట్టాడని వేస్తారు. అందుకే ఆశ్రమ అధికారముతో సంబంధము లేకుండా అందరూ పూజ చెయ్యగలిగిన పరదేవతా స్వరూపమే గోవు. ఆయన గోవు వైభవం విన్నాడు. ఆ గోవుని దూడతో కలిసి వెళుతున్నటువంటి ఒక ఆవుని ఆ కాపలా కాసేటటువంటి వ్యక్తి కర్ర పెట్టి కొడుతున్నాడు. ఆయన చూశాడు, చూసి అరే రే గోవుని కొడతావేరా, చాలా దోషం రాది, పరదేవతా స్వరూపం గోవుని కొట్టకూడదు అన్నాడు. అయితే నువ్వు కాయ ఆవుని అన్నాడు. అంతకన్నా భాగ్యమా నేను కాస్తాను ఆవుల్ని అన్నాడు. అని ఈ విచార శర్మ ఆవుల్ని తీసుకుని పెడుతున్నాడు. ఒక అత్తి చెట్టు కింద పెద్ద బీడు, అక్కడ పచ్చగడ్డి ఉండేది, అక్కడ మేపుతూ ఇతను కూర్చుని స్వరంతో వేదం చెప్పేవాడు. స్వరంతో వేదం చెప్పడం అంటే మాటలు కాదు, ఎంత అద్భుతంగా ఉంటుందో. శ్రీశైల దేవస్థానంలో ఒక సామవేద పండితుడు ఉన్నాడు. ఆయన వేదం సామవేదం చదువుతారు. ఆ సామవేదం చదివేటప్పుడు ఆయన చేతిలో వీణ ఉన్నట్లుగా నటన చేస్తూ వీణ ఇలా మీటుతున్నట్టుగా మంత్రం చెప్తారు, మీకు వీణానాదం వినపడుతుంది. అలా చదువుతారు సామవేద. శాంతి, సామ అంటే శాంతి, వేదానికి ఆ శక్తి ఉంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.